నేల స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమరయోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛ కాంక్షకు ఊపిర్లూదిన గడ్డ. అదే పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం ఓ చారిత్రక చిహ్నంగా మారింది. స్వాతంత్ర స్ఫూర్తిని దీప్తిని ఎలుగెత్తి చాటుతూ శతవసంతాలు పూర్తి చేసుకున్న చారిత్రక భవనంపై స్పెషల్ స్టోరీ. ఉత్తర భారతమంతా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మాగాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లెపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పొన్నయ్య 1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది తీరంలో కొంత స్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ 13 ఎకరాల నీరుమందు తోటను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహుకరించారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాకుండా రాట్నం చప్పుళ్లు, ఖద్దరు ఖడ, గీతా పారాయణంతో ఈ ప్రాంతం మార్మోగింది. తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళమిచ్చారు. జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో సత్యాగ్రహ ఆశ్రమ భవనం పూర్తయింది. అయితే 1927లో ఈ ప్రాంతానికి వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోనే ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు కూడా అందిస్తారు. వయోజన విద్య, చరకా వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లా చిన్న సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడి ప్రజలకు హిందీ భాషను కూడా నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ భవనం శిథిలావస్థకు చేరింది. 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగించడంతో పాటు బాపు జ్ఞాపకాలను పదిలంగా ఉంచేలా కమిటీ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడ సేవ ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.